ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సంవత్సరం ఎన్నికల్లో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో శనివారం ఆయన టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కళ్లపల్లి దుర్గలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నారని గుర్తు చేస్తూ వీటిపై అవహేళనగా మాట్లాడిన కేసీఆర్, మీరు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు బట్టి విక్రమార్క శాసనసభలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చర్చిస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకుని హైదరాబాద్ జంట నగరంలో లక్ష ఇళ్లు నిర్మించామని రేపు మీకు వాటిని చూపిస్తామని చెప్పి బట్టి విక్రమార్కను మరుసటి రోజు తీసుకుని వెళ్లి చూపిస్తే నాణ్యత లేకుండా నిర్మాణాలు ఉండడంతో ప్రభుత్వం అసలు రంగు బయటపడిందని విమర్శ. మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్లు లక్ష ఇళ్ల నిర్మాణాలు లేవని, కేవలం 3000 నుంచి 4000 నిర్మించారని బట్టి విక్రమార్క తెలపడంతో మంత్రి అక్కడి నుంచి జారుకున్నారని తెలిసింది. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు కమాలోద్దీన్, మహిపాల్, వెంకటేష్, చిట్ల విజయ్ కుమార్, లైశెట్టి విజయ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఒక రోజు చూపి ఫస్ట్ నాట్ చూస్తే దాదాపు 2000 పై చీలుకే ఉన్నాయి. రెండో రోజు కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. రెండో రోజు కూడా వారు కలిసి కాంగ్రెస్ పార్టీ బృందం అటు టీఆర్ఎస్ బృందం కలిసి హైదరాబాద్ లో తిరుగుతున్న సందర్భంలో మరి శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మద్దతు చెల్లిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. రేపు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లిస్టు పంపుతాం, ఆ లిస్టులో మరి చూసుకొని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా ఎంత అపనమ్మకమైనటువంటి మాటలు మాట్లాడే సందర్భాన్ని మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, మరి జగిత్యాల విషయానికి వస్తే మరి గౌరవనీయులు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో జగిత్యాలకు మొట్టమొదటిసారిగా ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్న సమయంలో అప్పుడు ఏం మేనిఫెస్టోలో పెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి తిమ్మాపూర్ కాలనీ మొత్తం టోటల్గా 100% ఎస్సీ కాలనీ. ఆ ఎస్సీ కాలనీ ఎంత బ్రహ్మాండంగా నిర్మాణం అయిందో ఇప్పటికి కూడా చూస్తుంటే అర్థమవుతుంది. అదేవిధంగా టిఆర్ నగర్లో దాదాపుగా 10000 చీలు కూడా మరి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఆర్మీ శాఖ మంత్రి అయినటువంటి సందర్భంలో నూకపల్లిలో అక్కడ ఉన్నటువంటి కొత్త ప్రభుత్వ భూమి ఉండే దానికి అదనంగా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి మరి దాదాపు 4000 పై చీలు కూడా ఇల్లు నిర్మాణం చేపట్టినటువంటి ఘనత మరి అన్న జీవన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా అయితే వారికి టీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మొన్నటికి మొన్న ఒక ప్రముఖ ఛానల్లో ఆదిలాబాద్ ప్రాంతం అనుకుంటా ఇట్లా తనుతే కాదు ఇట్లా ఒకసారి ఇట్లా అంటేనే పడిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ బే సరిగ్గా లేవు, ఇటుకలు సరిగా లేవు, ఏం లేవు. అంటే కాంట్రాక్టర్ భక్తులు తప్ప మరి పేదలకు ఇల్లు నిర్మాణం జరిగేటువంటి కార్యక్రమం జరగలేదు. అందులో భాగంగానే కొమరం భీం జంగల్ జమీన్ కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి కొమరం భీం గారు, వారి యొక్క బంధువర్గాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇల్లు లేనటువంటి సందర్భాన్ని ఒక ఛానల్లో చూసిన సందర్భాన్ని ఏంటంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలకు ఆచరణ దోచుకునేటువంటి కార్యక్రమాలు చేపడుతూ అబద్ధాల ముఖ్యమంత్రిగా మరి చరిత్రలో తెరకెక్కే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భంగా అయితే తెలియదురా. గాంధీ హయాంలో మరి ఎన్నో కాలనీలు కట్టాం, కట్టినప్పటికి కూడా ఆ ఇల్లు ఇప్పటికి కూడా ఎంతో గట్టిగా ఎంతో దృఢంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న కట్టిన ఇల్లు కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నాయి. కనుక ముఖ్యమంత్రి గారు దయచేసి రాజకీయ విభేదాలకు పోకుండా మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతుందో 100కి 100 పాలు పేదల కొరకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కొరకు నిర్మాణం చేపట్టే విధంగా చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 ఎన్నికల ముందు ఎన్నికల్లో ప్రచారం భాగంగా హెలికాప్టర్ వేసుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంలో పూట ఏ బహిరంగ సభలో కానీ, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో కానీ, అదేవిధంగా తెలంగాణ వివిధ జిల్లాలు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా, ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఎనకడ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఇందిరామ ఇల్లు అని ఒక రూమ్ కట్టిండు. బిడ్డొస్తే ఎక్కడ పడుకుంటారు? పెళ్ళి అయితే అల్లుడు ఎక్కడ వస్తే ఎక్కడ పడుకుంటాడు? మేకనీడ కష్టం, ఆవునీడ కట్టేస్తామని చెప్పేసి అవహేళనగా ఆ రోజు ఇందిరమ్మ కాలనీలో కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మ ఇల్లు అవహేళన చేసుకుంటూ ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఆశ పెట్టి ఓ టీఆర్ఎస్ గిట్ట ఓటేస్తే మాకు ఇల్లు వస్తుందని గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానీకం కానీ అన్ని వర్గాల ప్రజలు నమ్మకంతో ఆయనకు ఓట్లేసి 2014లో ఆ ఒక డబల్ బెడ్రూమ్ పేరుతో ఓట్లు తెచ్చుకున్నాడు. మరి అది కాక రెండోసారి కూడా 2018 జరిగిన మొన్న ఎన్నికల్లో ఒకట మేము బేస్మెంట్ కట్టినాం, గోడలు కట్టినాం, నిన్నాక మొన్ననే పుట్టినాం కదా ఇవాళనే పిల్లాడు పెద్దోడైతాడా, మేము ప్రతి నియోజకవర్గంలో ఒకట డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పిన సందర్భంలో ఒకట మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకట స్వయాన సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్కి తెలంగాణ పార్టీ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఛాలెంజ్ చూపించారు. మేము జంట నగరాల్లో ఒకటి 100,000 ఇల్లు కట్టినామని చెప్పి మాట్లాడినాడు. మా సిఎల్పి నాయకులు అన్నారు జంట నగరంలో 100,000 ఇల్లు దేవుడెల్గా నిజవర్గం లోపల మీరు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏ నిజవర్గం లోపల కాలేదని చెప్పేసి వారు సవాల్ చేశారు. దానికి సవాల్గా మంత్రి ఉన్న సిఎల్పి నాయకులు గారు హైదరాబాద్ మొత్తం తిరిగినా కూడా కేవలం 3 నుంచి 4 వేల ఇల్లు కూడా పూర్తి కాలేదు. మరి దానిలో భాగంగా ఈరోజు నిజవర్గం లోపల ధర్మపురి నిజవర్గం కానీ జగిత్యాల నిజవర్గం కానీ కోరుట్ల నిజవర్గం కానీ చొప్పదడి ఉన్నటువంటి నిజవర్గం ఉన్నటువంటి కొన్ని మండలాలు కానీ జగిత్యాల జిల్లాలో కూడా మనం మా ఇక్కడ ఉన్నటువంటి స్వయాన మంత్రి ఈశ్వర్ గారికి చెప్తున్నాం, అయ్యా ఆ రోజు గ్రామాల కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదవాళ్ళని ఆదుకున్నది, హౌసింగ్ బోర్డు ద్వారా ఇవ్వలేదు ఒక్క రూమ్ రెండు రూమ్లు కట్టుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇళ్ల పథకం ద్వారా పేదవాళ్ళని ఆదుకున్నది. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించిన ఒకటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మంత్రి ఈశ్వర్ గారే చెప్పాలని చెప్తున్నాం. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు 4,000 ఇళ్లకు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాన్ని కేటాయించి ముగ్గు పోసి డబల్ బెడ్రూమ్ ఇల్లు మొదలు పెడితే ఇప్పటివరకు ఇల్లు ఆ యొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాలేదు. మరి దానికి బాధ్యత ఇవ్వాలని చెప్పేసి మంత్రిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ప్రజలను ఆశపెట్టి ప్రజలను మభ్యపెట్టి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, నీళ్లు తీసుకొస్తాం, అన్ని విధాలు ప్రజలకు మాట ఇచ్చి మీరు అమలు పరచలేదు. మరి దానిలో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఇప్పటివైనా కళ్ళు తెరిచి ప్రతి నియోజకవర్గంలో పేదవాళ్లకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే రేపు రాబోయే ఎన్నికల్లో పడే ఎన్నికలకు మీరు ఓట్లు అడిగే అర్హత ఉంటుందనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి తెలియజేస్తున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా పక్షాన మీరు ఏ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్దామన్నా కూడా మీ సిద్ధమే ఈశ్వర్ గారికి మీ సవాల్ విసురుతున్నాం. నువ్వు డే టు టైం నువ్వే చెప్పు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావు, ఎంతమందికి ఆ గృహంలో ఆ నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఆ పేదవాళ్ళు ఉంటున్న విషయము నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు. ఎక్కడికి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ మేము అందరం నాయకులందరూ నష్టానికి కూడా నువ్వు ఏ రోజు చెప్తా ఆ రోజు నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్ నువ్వు తెలంగాణ పార్టీ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి మేము వచ్చడానికి సిద్ధంగా ఉన్నా. ఒక నిజవర్గం నీ ఉదాహరణ చెప్తున్న ధర్మపురి నిజవర్గంలో సుమారు 4,000 5,000 మా అప్లికేషన్స్ వచ్చినాయి. నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్లో ముగ్గు పోసినావు, శిలువకూడలో ఒక 20 ఇళ్ళకి ముగ్గు పోసినావు, గొల్లకోట కాడ 23 ఇళ్ళు పోసినావు, నేరెళ్ళ కాడ 20 ఇళ్ళకి ఇల్లు పోసినావు, అంటే ఒక 100 ఇళ్ళకు సుమారు 100 150 ఇళ్ళకు ముగ్గు పోసినావు. 4 నుంచి 5 వేల అప్లికేషన్స్ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, 2014 నుంచి దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఈరోజు కూడా అవి అమలు కాలేదు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారికి మేము మనవి చేస్తున్నాము, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కట్టి తీరాలి. ప్రజలకు ఓట్లతోని ఏదైతే మాట ఇచ్చి ఓట్లు పొందుకొని కుర్చీలో కూర్చొని మాట మర్చిపోతే ప్రజలు దిగబడతారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా సిఎల్పిగా నాయకులు ఇచ్చినటువంటి సవాల్కు ఈరోజు మీ మంత్రి తూకం ముడుచుకొని పోయిందన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దన్న విషయాన్ని తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు 4,000 ఇల్లు ఏదైతే ఉన్నాయో తారకరామా కానీ నూకపల్లి కాడ అర్బన్ హౌసింగ్ దాడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో పట మరి తక్షణమే మీరు ఏ రోజుకల్లా మీరు ఆ గృహప్రవేశంలో పట మీరు టైం మీ జిల్లా కలెక్టర్ గారు ప్రకటిస్తారా, కొప్పుల విషయం మంత్రి గారు ప్రకటిస్తారా, వారి ఎమ్మెల్యే సంజయ్ గారు ప్రకటిస్తారా,
వారి కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు ప్రకటిస్తారా, వారి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రకటిస్తారా, వారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మధ్య ప్రకటిస్తారో డే టు టైం ప్రకటించమను మేము స్వాగతిస్తాము. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మేము కూడా మనస్ఫూర్తిగా కూడా మేము టీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తామని విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలి, ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం.